నమస్తే గురుగారు. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటేష్. ఓకే, ఏం చేస్తారు మీరు? మేము బిజినెస్. ఎట్లా ఉంది ప్రస్తుతానికి బిజినెస్? ఎట్లా బిజినెస్ మా వయసులో ఇదేనండి. అది ఎట్లా ఉంది ఇప్పుడు? కేసీఆర్ గారు సీఎం 9 సంవత్సరాలు అయింది. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది ఇప్పుడు? కేసీఆర్ 9 సంవత్సరాలు నా రైతుంది, పర్వాలేదు. అన్ని కొన్ని బీసీ బంద్ కానీ, రైతు బంద్ కానీ, దళిత బంద్ కానీ, ఇవన్నీ బీసీ బంద్ అన్న కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలో కొన్ని అది ప్లస్ ఆర్ మైనస్ ఉంది. అందరికి ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరి ఇప్పుడు పథకాలు చాలా ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కానీ, ఎట్లా ఉంది పరిస్థితి? అది అందరికి అందదు. నాకు ఇప్పుడు రైతు బంధు నాకు వస్తుంది ప్రతిసారి, ప్రతి ఏటా మంచి వస్తుంది. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నాను, ఒకసారి మా బాబుకి వచ్చింది, ఒకసారి మాకు వచ్చింది, అంత పర్వాలేదు. ఇప్పుడు రోడ్ల విషయంగా మా ఊరు సర్పంచ్ వెంకరెడ్డి గారు ప్రతి మబ్బులో 4 గంటలకు లేస్తాడు. 4 గంటలకు లేచి రోడ్లు ఎక్కడేస్తారు, ఏం కథ, ఏం లక్షణం, ఇవన్నీ చూసుకుంటారు. చైర్మన్ ఉన్నాడు గణేష్ గారు, ఆయన ఇటంగా ప్రతి ఏటా ఎవరికి ఏం జరుగుతుంది, ఏంది, యువకులు కానీ యువతకు కానీ ఎవరికైనా సరే ప్రతి ఎప్పుడు ఏమైనా అవసరం ఉందంటే ఎంబడే ఫోన్లు చేసుకోం కానీ, ఇవన్నీ మాకు అందుబాటులో మంచిగా ఉన్నాయి. అంజయ్ యాదవ్ గారి దయ వల్ల అన్ని ఏర్పాట్లు మాకు వస్తారు. అంజయ్ యాదవ్ గారు స్థానికంగా వచ్చే సమస్యలు తెలుసుకోవడం, సమస్యలు కాదు, మేము వాళ్ళకి ఫోన్ చేయకపోతే ఆయనే ఫోన్ చేస్తాడు. రోడ్లు ఎట్లా జరుగుతున్నాయి, ఏం ఖాతా, ఏం లక్షణం, ఇక్కడ సీసీ రోడ్ వేసేటప్పుడు కానీ ఏదే కానీ మాకు ఎప్పుడు రోడ్ అయిపోయిందా, అయిపోలేదా, ఎందుకు ఏమైంది, ఫండ్ ఎంత కావాల్సి అంత ఫండ్ పంపుతాం అని చెప్పడం జరుగుతుంది. మాకు పర్వాలేదండి. మరి నీళ్ళు వస్తున్నాయి, తాగడానికి నీళ్ళు వస్తున్నాయి, మాకు నీళ్ళకి లోటే లేదు అసలు. మరి కరెంట్ కూడా 24 గంటలు ఇస్తున్నాం అంటున్నారు. 24 గంటలు వస్తాం, 24 అవర్స్ కరెంట్ ఉంటుంది మాకు ఇళ్ళకి కానీ ఎక్కడ కానీ. 24 అవర్స్ కరెంట్ అయితే పక్కా ఉంది. మరి ఎలా ఉండబోతుంది? ఈ నెలలో ఎలక్షన్ కూడా ఉంది, మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? అంజయ్ యాదవ్ గారు గెలుస్తున్నారు, మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొడతారు. హ్యాట్రిక్ పక్కా అండి. అది 3 తారీఖు నాడు ఈ మధ్యాహ్నం లోపల మాకు తెలిసిపోతుంది ఆల్రెడీ. మేము అంత లోపలనే మేమే చెప్పేస్తున్నాము, 100% పక్కా గెలుస్తున్నాం అని. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? రాములు. ఏం చేస్తారన్నా? నేను కూలి పని, హై స్కూల్ చైర్మన్ ఇక్కడ నందియాంలో. ఓకే, ఎట్లా ఉందన్న ప్రస్తుతానికి? ఇప్పుడు అంజయ్ దగ్గర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పనితీరు ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. అంజయ్ సారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ 3వ సారి కూడా గెలుస్తాడు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, ప్రతి ఒక్కటి కాళ్ళు మేము అడగడమే లేటు. ఆయన దగ్గరకు పోతే ఒక్కో ఎమ్మెల్యే తనకు పోవాలంటే ఎవరినో దోలుకొని పోవాలి. ఇట్లా కాదు మా ఎమ్మెల్యే, అట్లా కాదు. ఆ ఎమ్మెల్యే గారు తనకు పోవాలంటే ఒక బైక్ వేసుకొని పోతే చాలు, పోతే ఈ పని ఉంది సార్ మా దగ్గర అంటే, ఇక ఆ పని అంటే సార్ చెప్పేసి అయిపోతుంది. ఇక సార్ ఆ పని చేసి పెడతాడు. ఇక సార్ ఇక కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుంది. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, అందరూ అదే కేసీఆరే కావాలని కోరుకుంటారు. ఖచ్చితంగా 3వ సారి కూడా కేసీఆరే గెలుస్తాడు. సారు పెట్టిన పథకాలు 36 పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మిని చూసుకున్నా, రైతు బీమా చూసుకున్నా, రైతు బంధు చూసుకున్నా, షాద్ ముబారక్ చూసుకున్నా. ఇప్పుడు మరి 400కే గ్యాస్ ఇస్తా అంటున్నాడు. ఆ రోజు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఏం చేయలేకపోయింది. ఈయన మా సారు మరి 9 ఏళ్లలో మొత్తం అన్ని పనులు బాగా చేసిండు. 200 పెంచిన 1000 రూపాయలు కొండ, 1000 రూపాయలు పెంచిన 2000 కొండ పోయిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ 3000. అలాగనే మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, ఎవరికైతే అందరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అది వేజీ ఉంటేనే కాదు, వేజీ లేకుండా కూడా 3000 రూపాయలు పెంచిని. మళ్ళీ వికలాంగులకు 3500 ఇస్తుంది. ఇప్పుడు గెలిచినాక 6,116 రూపాయలు ఇస్తూ ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఈ మన రైతులను కనిపెట్టింది. 24 గంటలు కరెంటు బాగుంది. రైతులను కనిపెట్టింది. ఎవరు కూడా లైన్ల మందు సంచులు తీసుకోవాలంటే చెప్పులు ఇసి లైన్లో ఇవ్వండి. నేను కూడా ఒక రైతును. నేను పోయి ట్రాక్టర్తో దున్నినాక పోయి నిలబడితే దొరకని పరిస్థితి. పోలీస్ స్టేషన్లో తీసుకున్నాం మేము మందు సంచులు, ఎరువులు. ఇప్పుడు ఆ ప్రాబ్లాలు లేవు. ఆ ప్రాబ్లాలు ఇప్పుడు ఫోన్ చేస్తే ఆటో పంపించేస్తే అన్ని సంచులు డబ్బులు ఇచ్చేసి పంపించేసి వేసుకొచ్చేస్తున్నాం. ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగా ఉంది. 100% 95 నుంచి 105 మధ్యలో కేసీఆర్ గారు గెలుస్తారు. మా అంజయ్ గారు సార్ కూడా 50,000 మెజార్తో గెలుస్తూ ఉన్నారు సార్. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాడు. మేమందరం కూడా ఖచ్చితంగా ఆయనకే కోఆపరేట్ చేస్తున్నాం. అందరు కూడా పింఛన్ తీసుకుని అక్క మర్చిపోతుందా? ఈరోజు పెద్దమ్మ మర్చిపోతుందా? కళ్యాణ్ తీసుకున్న చెల్లెలు మర్చిపోతుందా? రైతు బంధు తీసుకున్న అన్న మర్చిపోతుందా? ఎవ్వరు మర్చి. కేసీఆర్ కిట్ వచ్చేస్తే కేసీఆర్ కిట్ ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్ల ఉడితే 12,000. ఇది ఎవరన్నా ఇచ్చిర్రా? ఎవరు వీయలే ఎవరు కనిపెట్టలే పిండం కడుపులో పడ్డంత వరకు చచ్చిపోయినంత వరకు కేసీఆర్ గారు పథకాలు ఉన్నాయి. వైకుంఠ దాపం చూడండి, పల్లెవనం చూడండి, ఇవాళ ప్రతి ఒక్కటి ఉన్నాయి, పల్లె పథకం అన్నీ ఉన్నాయి. చాలా అద్భుతమైన పని చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఏదో పథకం అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, అన్ని రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. ప్రతి ఇంటికి కేసీఆర్ గారు అంటున్నప్పుడు హనుమాన్ల గుడి లేని ఇల్లు లేదు, కేసీఆర్ పథకం అందరినీ ఇల్లు లేదని చెప్తా ఉంటాడు. అలాగనే అంజయ్ గారు స్థానికంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడం చేస్తారు. ఖచ్చితంగా మా సార్కి అయితే ప్రతిసారి మా సార్ పిలవంగానే వస్తాడు. ఏం పనున్నా మాకు సారు ఏది చెప్పినా ఖచ్చితంగా పనులు చేసి పెడతాడు. ఖచ్చితంగా అంజయ్ సార్ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. డిసెంబర్ 3 రోజు మీకు కాల్ చేస్తాం. మేము ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పరిస్థితి చూడండి, వాళ్ళు 6 గ్యారంటీ అంటారు. 6 గ్యారంటీ ఏం గ్యారంటీ? వాళ్ళు గెలవడం అని గ్యారంటీయా, లేకపోతే 6 నెలల్లో వాళ్ళు 12 మంది ముఖ్యమంత్రి అవుతారని గ్యారంటీయా? మరి ఏం గ్యారంటీ? వాళ్ళు 6 గ్యారంటీ అలాంటి వాళ్ళకే గ్యారంటీ లేదు. ముందుగా వాళ్ళకే గ్యారంటీ లేదు. మా నాయకుడు అట్లా కాదు, బీఆర్ఎస్ నాయకుడు అట్లా కాదు. ఖచ్చితంగా పనులు చేసి చూపిస్తున్నాడు. చేదు జనం కూడా, గులాబీ సైన్యం కూడా, ఓటు ద్వారా కూడా నవంబర్ 30 ఓటేసి డిసెంబర్ 3 రోజు, నవంబర్ 30 ఓటేసి డిసెంబర్ 3 రోజు ఓటు ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ గుణపాఠం చెప్తామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.